கத்து உள்ள பயனானிக்கு மூலமே காலம். అంత చిన్న వయసు నుంచి అన్నయ్యే మా ముగ్గురిని అమ్మా నాన్న పెంచుతున్నాడు. ఎంత కష్టం. అన్నా ఏంటి నాకేదో అబ్బాయిని చూస్తున్నావట? నేను పోతే నిన్నెవరు చూసుకుంటారు? నీకు పెళ్ళై పిల్లల్ని కని నువ్వు సంతోషంగా ఉంటేనే ఒక కుటుంబంగా మారతాం. దీనంతటికీ కారణమైన ఆ యంద్రాణి దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని నిలదీసి ఈరోజే శ్రావణిని అక్షయ్బాబుని కలుపుతాను. అమ్మ శ్రావణి, నీ వచ్చేంత వరకు ఇక్కడే ఉండమ్మా. స్వామి, నువ్వే చూసుకో. తాత, శ్రావణి చూసారా? ఇప్పుడెక్కడుంది? ఎలా ఉంది? చాలా కష్టాలు అనుభవిస్తుందమ్మా. నిన్న నేను వెళ్లేసరికి రౌడీలు తనను చుట్టుముట్టారు. శ్రావణి కాబట్టి ఎదిరించింది. వేరే ఎవరైనా అయితే భయంతోనే గుండె ఆగిపోయేది. అక్కడ దొరికిన కర్రతో శ్రావణి రౌడీల్ని తరిమి తరిమి కొట్టింది. అది సరే తాతయ్య, శ్రావణి ఇప్పుడెక్కడుంది? రాముల వారి గుళ్ళో ఉందమ్మా. తన కష్టం ఎవ్వరికి రాకూడదు తాత. ఊళ్ళో రెండిళ్లు పెట్టుకుని గుళ్ళో ఉండాల్సిన పనే ఉంది. మంచితనమే దీని అంతటికీ కారణమమ్మా. శ్రావణికి గతి పట్టించిన వాళ్ళని ఊరికే వదలకూడదు తాత. వాళ్ళకి సరిగ్గా బుద్ధి చెప్పాలి. గుళ్ళో శ్రావణి ఒక అనాథలా ఉండిపోయిందమ్మా. తన పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. దీనంతటికీ కారణం సంధ్య అయినా నడిపిస్తున్నది మాత్రం ఇంద్రాణి. ఆ ఇంట్లో ఉన్న త్రివేణమ్మ జీవితం కూడా నాశనం చేసింది. ఇప్పుడు సంధ్యని ఉసికలిపి శ్రావణిని దెబ్బ కొడుతుంది. మనం ఇప్పుడు ఏం చేద్దాం తాత? శ్రావణిని ఏం చేసినా అడిగేవారు లేరనుకుంటున్నారేమో. పద, మనం వెళ్ళి న్యాయం అడుగుదాం. ఇంట్లో న్యాయం జరుగుతుందా తాత? జరగాలమ్మా. అడగాల్సిన పద్ధతిలో అడిగితే న్యాయం జరుగుతుంది. ఏదో ఒకటి చేసి శ్రావణి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేలా చెయ్యాలి. ముందు నవీన్ బాబుకు ఫోన్ చేసి చెప్పమ్మా. ముగ్గురం కలిసి శ్రావణికి న్యాయం చేద్దాం. నవీనయ్య గారు ఇంద్రానమ్మ గారి ముందు నోరు విప్పరు కదా తాత. ఎవ్వరూ మాట్లాడవలసిన అవసరమే లేదు. నేనే మాట్లాడతాను. ముందు నవీన్ బాబుకు ఫోన్ చేసి ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకో. అప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేయాలో అది చేద్దాం. ఫోన్ చేయమ్మా. చెప్పు అని. నవీనయ్య గారు ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నాను. నేను చంద్రయ్య తాత మీతో కొంచెం మాట్లాడాలి. నేను ఇంట్లోనే ఉన్నాను, మీరు వచ్చేయండి. సరే వస్తాం అయ్య గారు. రా తాత, వెళ్దాం. పదమ్మా. ఏదేంటిది జిప్ ఓపెన్ చేసింది? ఎవరు చేసుంటారబ్బా? అమ్మో, నేనైతే ఓపెన్ చేయలేదు. మరెవరు చేశారు? అయ్యోరమ్మా, ఇందులో డబ్బులుండాలి. కష్టపడి కోడి పెట్టిన డబ్బులు ఎవరో దొంగిలించారే. ఇప్పుడు మా ఆయనకి నేనేం చెప్పాలి?
భగవంతుడా, పోయిన డబ్బుని ఎలా తీసుకురావాలి భగవంతుడా? ఇప్పుడు ఆయన వచ్చి చూసారంటే డబ్బులు నేనే తీసుకున్నానని చంపేస్తాడు. దొంగతనం చేసిన వాడి కాళ్ళు చేతులు పడిపోను, వాడికి మాయ రోగం వచ్చి పడిపోను. నేను మా ఆయన ఆ డబ్బుల మీద ఎన్నో ఆశలు పెంచుకున్నామే, ఇప్పుడు ఆ డబ్బు అంతా ఎవరో దొంగలించేశారు. ఏం చెయ్యాలి దేవుడా? అమ్మో నా డబ్బులు, నా డబ్బులు పోయాయిరా నాయన. అయ్యో, ఖచ్చితంగా సంధ్య కొట్టేసి ఉంటుంది. మళ్ళీ మా గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. దాన్ని నోరు పడిపోను, దాన్ని జిమ్మడిపోను, దాని కాళ్ళు చేతులు పడిపోను, దాని నోరు పడిపోను, దానికి మాయ రోగం రాను, అది బాగుపడదు. హే శాంభవి, ఎందుకు అరుస్తున్నావే? వచ్చారండి. ఏమండి మీరు? గుండె రాయి చేసుకోండి. డబ్బులు శాశ్వతం కాదు. డబ్బు ఈ రోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ మనం బాగుండాలి కదా. ఏం జరిగిందో చెప్పవే, అర్థమయ్యేలా చెప్పు. మరే కబోర్డ్ ఉంది కదా? ఉంది. ఆ కబోర్డ్ లో ఈ బ్యాగ్ పెట్టారు కదా? పెట్టాను. ఈ బ్యాగ్ కి అవతల జిప్ ఉంది కదా? ఆ జిప్ లో మీరు డబ్బులు పెట్టారు కదా? ఆ డబ్బులు ఎవరు కొట్టేశారండి? మన డబ్బులు ఎవరు కొట్టేస్తారు శాంభవి? నేనే తీసి వేరే దగ్గర దాచా. అవునా? అవునా? ఎంత కంగారు పడ్డానండి, ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. ఇంతకీ ఆ డబ్బులు ఎక్కడ దాచారు? అది సీక్రెట్ శాంభవి, గురూజీ ఎవరికి చెప్పకూడదన్నారు. పోనీలేండి, ఆ డబ్బు మీ దగ్గరుంటే చాలు. అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అవును అన్నట్టు గురువుగారి చేత సంధ్యకి ఏదో ఒక ఆటంకం కలిగించమని చెప్పాను కదా, ఏం చేశారు? ఆ సంధ్య గురించే గురువుగారి దృష్టి మన ఇంటి మీద పడింది. ఇంట్లో నిధి కనిపించిందంట. నిధ ఎక్కడుందండి? హే, అది మనిషి కాదే, బెడ్రూంలోనో హాల్లోనో ఉండటానికి. నిధి అంటే బంగారం, అది భూమిలో ఉంటుందే. మరి ఎలా తీస్తారు? గురువుగారు దివ్య దృష్టితో చూశారంటే నిధి గురువుని చూసి రా గురువా, రా గురువా అంటూ నన్ను తీసుకెళ్ళు, నీ శిష్యుడు సత్యపండుకు అప్పగించు అని నిధి గురువుగారికి చెప్తుందే. అవునా అండి? లేకపోతే గురువుగారు అబద్ధం ఎందుకు చెప్తారు చెప్పు. అవునులేండి, అప్పట్లో మా తాతలు రాజవంశస్థులంట, వాళ్లే పెట్టేసి ఉంటారు. మీ గురువు గారికి చెప్పి ఆ నిధిని బయటికి తీయించండి. దానికి ధ్యాన మార్గంతోనే సాధ్యపడుతుందంట. అవునా? అయితే మీరు వెళ్ళి ధ్యానం చేసుకోండి, పోండి. అలాగే చేస్తా, ముందు ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను, సరేనా? అమ్మయ్యా, డబ్బులు సేఫ్, నిధి దొరికింది. డబ్బులే డబ్బులే.